YCP MLC Ananta Babu bail petition High Court Adhisthanam Court vesinattuga telustundi aithe gathamlo kuda ina default bail petition veyadam jarigindi aithe dani kuda High Court court vesindi ika May 23 nunchi Rajahmundry jail lo unnattuga manaki samacharam untundi YCP MLA Ananta Babu bail petition dismiss chesina High Court sambandhinchina poorthi vivaralu mari reporter Anil adigi telusukundam Anil thanks Madhavi edaithe bail petition ippudike palamarlu Ananta Babu MLC తరపు న్యాయవాది కూడా హైకోర్టు లో దాఖలు చేయడం జరిగింది. ఈ దాఖలు చేసిన పిటిషన్ ను ఇప్పటికీ 2 సార్లు కూడా బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఎంఎల్సి అనంతబాబు ఉన్నాడు. ఆయన ఇప్పటికీ బెయిల్ పిటిషన్ పలుమార్లు అప్లై చేయడం దాఖలు చేయడం జరిగింది న్యాయవాది ద్వారా. ఆయన అయినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం ఆ బెయిల్ పిటిషన్ లో తిరస్కరిస్తూనే వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా ఆయన కారు డ్రైవర్ ని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడంతో కూడా ఆ హైకోర్టు తిరస్కరిస్తూనే ముందుకు సాగుతుందని మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ప్రధానంగా ఈయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత న్యాయవాది వాదనలు వినిపించారు. ముందు కూడా ఈయన బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అప్పట్లో కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసినందుకు ఆయన కూడా హైకోర్టు అప్పుడు కూడా దీన్ని నిరాకరించినట్టుగా తెలుస్తుంది. అగైన్ ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది కదా. సో ఈయన బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు ఎటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది అందులో? అసలు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకి వెళ్లి రిమాండ్ లో 100 రోజుల తర్వాత ఒక మర్డర్ కేసులో 303 సెక్షన్ కింద ఏదైతే కేసు నమోదైన తర్వాత మాక్సిమం 100 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటే వస్తుందనేది ఇప్పటికీ న్యాయవాదులు పలువురు చెప్పిన మాట. అయితే ప్రధానంగా ఆయన ఈ 100 రోజులు దాటిన తర్వాత ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఆయన తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రధానంగా తాను ఆ మర్డర్ కేసుకు సంబంధం లేదు అనే కోణంలోనే ఆయన బెయిల్ పిటిషన్ లో దాఖలు చేస్తున్నారని మనకు తెలుస్తున్న సమాచారం. దీని మీద పూర్తి స్థాయిలో మాత్రం హైకోర్టు మాత్రం ఈ బెయిల్ పిటిషన్ లో తిరస్కరించడం జరుగుతా ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇక